Hi guys, good morning. So, ఈ రోజు DIML చేద్దామని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ 2 to 3 days నుంచి ఇంట్లో చాలా బిజీగా ఉన్నాం బికాస్ శ్రావణ మాసం వస్తుందని మీ అందరికీ తెలుసు కదా. సో అంతా దులుపుతున్నాము ఇల్లు అంతా. సో లాస్ట్ 2 days నుంచి ఒక్కొక్క బెడ్రూమ్ అన్నీ తీసి బయట పెట్టి మొత్తం దులిపి మళ్ళీ అన్నీ రీఅరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది, నా బెడ్రూమ్ హాఫ్ అయిపోయింది, ఇంకొక హాఫ్ చేసుకోవాలి. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఒక 5 hours వరకు రోజు ఇదే పని. సో వై నాట్, ఎలా క్లీన్ చేసుకుంటామో, ఇయర్లీ వన్స్ క్లీన్ చేసుకునేది చాలా డీప్ క్లీనింగ్ ఉండాలి కాబట్టి ఎలా చేస్తాం అనేది చూపించేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. సో నాట్ ఓన్లీ ఈ టైప్ ఆఫ్ డీప్ క్లీనింగ్ అనే కాదు, ఈ రోజు ప్లాన్స్ ఏంటి, ఏం చేస్తాం అనేది చూపించేస్తాను. సో ఇంట్లో అమ్మమ్మ ఉన్నారు కాబట్టి అమ్మమ్మ అంతా ఫుడ్ ప్రిపరేషన్ అంతా చూసుకుంటున్నారు, నేను మమ్మీ ఇద్దరం కలిసి అన్ని దులుపుకుంటున్నాం అనమాట. సో మమ్మీ ప్రెసెంట్ ఇంకొక రూమ్ లో చిన్న చిన్న ఉంటావన్నీ డస్టింగ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ నేను మీకు నా వార్డ్రోబ్ చూపించాను కదా, ఆ పార్ట్ అంతా డీప్ క్లీనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సైడ్ కొంచెం స్టేషనరీ అవన్నీ ఉన్నాయి, అది కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకుంటే 2 rooms అయిపోయినాయి. తమ్ముడు రూమ్ కూడా హాఫ్ అయిపోయింది, మిగతా హాఫ్ మమ్మీ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా లివింగ్ రూమ్ లోకి షిఫ్ట్ అవ్వాలి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే లెట్స్ స్టార్ట్ అండ్ ఫినిష్ ఇట్. సో ఈ డీప్ క్లీనింగ్ టైంలో అయితే మెయిన్గా నాకు మమ్మీకి ఉండాల్సింది మాస్క్. సో బికాస్ డస్ట్ అంతా పడదు అనమాట, బాగా తుమ్ములు వస్తాయి. సో పక్క మాస్క్ పెట్టుకునే చేస్తాము ఇంట్లో డస్టింగ్. సో అంటే ఇంకా డీప్ క్లీనింగ్ కాబట్టి మొత్తం దుమ్మంతా ఎగురుతూ ఉంటుంది కాబట్టి నోస్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఆల్సో మా మదర్కి కూడా కొంచెం ప్రాబ్లం బికాస్ షీ హ్యాస్ అ మైగ్రేన్. డస్ట్ వల్ల హెడ్ ఏక్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. ఇంకా నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఐ కాంట్ స్టార్ట్ మై డే. సో లెట్స్ స్టార్ట్ ఇట్ నౌ. నేను ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఐ జస్ట్ యాడ్ సమ్ మ్యూజిక్ సో దాట్ యూ కెన్ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్. స్టేషనరీ కూడా చాలామంది అడుగుతున్నారు, పెట్టండి మీ స్టేషనరీ అంతా, ఆర్గనైజేషన్ ఎలా చేసుకున్నారు చూపించండి అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఇప్పుడు సదురుతుంది అదే, కంపల్సరీ మేబీ కమింగ్ 2-3 videos ఒక వీడియో స్టేషనరీయే ఉంటుంది. చాలా రోజుల నుంచి అడుగుతున్నా నాకు అవ్వట్లేదు చేయడానికి, బట్ దిస్ టైమ్ ఐ విల్ డూ ఇట్. అండ్ ఆల్సో ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. అండ్ ఆల్సో ఈ డీప్ క్లీనింగ్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మేమైతే ఫస్ట్ అన్ని కబర్డ్స్ లోపల నుంచి అన్నీ తీసి, అవసరం లేని తీసేసి మళ్ళీ నీట్గా రీఅరేంజ్ చేసుకొని అన్నీ దులిపేసి అండ్ అట్ లాస్ట్ కంప్లీట్ ఇల్లు అంతా దులిపి అలా చేస్తామన్నమాట. సో మాకైతే లిటరల్లీ ఇట్ అంటే మెల్లగా హాఫ్ డే అలా చేసుకున్నాం కాబట్టి మాకైతే ఒక 5-6 days పట్టింది కంప్లీట్ అంతా క్లీన్ చేసుకోవడానికి. మీలో కూడా ఎవరైనా ఈ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా, లైక్ మోస్ట్లీ శ్రావణ మాసంకి చేసుకుంటారు, సో అలా స్టార్ట్ చేశారా అయితే కమెంట్ చేయండి హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ యువర్ సైడ్ అనేది. సో మేము ఎప్పుడైతే ఇల్లు షిఫ్ట్ అయ్యామో అప్పుడు ఇలాంటి షీట్స్ తెచ్చుకొని రోల్స్ అన్నీ కట్ చేసుకొని అన్ని కబోర్డ్స్లో వేసుకున్నాం అనమాట. అందుకే మాకు ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. అదే పేపర్స్ లాంటివి వేస్తుంటే ఆ పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త పేపర్స్ మళ్ళీ ఫోల్డ్ చేసుకొని వేసుకునేసరికి చాలా టైం పట్టేస్తుంది, అంటే డస్టింగ్ కన్నా దానికి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. సో ఈసారి మాకు చాలా ఈజీ అయ్యింది కొంచెం కంపేర్డ్ టు లాస్ట్ టైం బికాస్ అన్ని షీట్స్ వేసాం కాబట్టి నీట్గా తీసుకొని ఒకసారి తుడిచేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో డ్రై క్లాత్ సరిపోతుంది, వెట్ క్లాత్ కూడా అవసరం లేదు ఎందుకంటే కబోర్డ్స్ లోపలే కాబట్టి అంత దుమ్ము కూడా లేదు ఈసారి. సో
ఇవన్నీ ముందే మెజర్మెంట్స్ అవన్నీ చూసుకొని షిఫ్ట్ అయ్యే ముందు వచ్చి కట్ చేసుకొని వేసుకున్నాము. సో అందుకే చాలా ఈజీ అయింది. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో మెన్షన్ చేసింది చాలా తక్కువ, అంటే ఈ డస్టింగ్ కానీ డీప్ క్లీనింగ్ కానీ ఏదైతే చేస్తున్నామో లైక్ చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని ఇంక్లూడ్ చేశాను అంతే. బట్ మార్నింగ్ 7:30-8 ఆ టైంకి స్టార్ట్ చేస్తే మాకు 12:30-1 అప్పటి వరకు చేసేవాళ్ళం లంచ్ టైం వరకు. సో బట్ ఇట్స్ నీడెడ్ కదా, డీప్ క్లీనింగ్ అనేది ఉండాలి, లేకపోతే మెయింటైన్ చేయడం చాలా కష్టం. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యమోనిక. సో ఇప్పుడైతే వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను, యాక్చువల్లీ కజిన్, కానీ కజిన్ కన్నా ఎక్కువ ఫ్రెండ్ లాగా చూస్తాను కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ లాగా. సో అక్కడికి తన దగ్గరకు వెళ్తున్నాను, ఎందుకనేది చెప్తాను. నేను వెళ్తున్నట్టయితే దానికి తెలీదు. సో వీఆర్ గోయింగ్, నేను చూపిస్తాను. వెళ్ళిన తర్వాత అయితే కాల్ చేసి కిందికి రమ్మని చెప్పాలి. యాక్చువల్లీ మార్నింగ్ మెసేజ్ చేసింది అనమాట నాకు వస్తావా అని, నేను కుదరదేమో అని చెప్పాను. బట్ ఓకే, లెట్స్ గో అండ్ కాల్. ఇంకా దగ్గరకు వచ్చేసాము, ఒక 2 మినిట్స్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం, నేను కాల్ చేస్తాను, కిందకి రమ్మని చెప్తాను. మళ్ళీ ఇంటికి వెళ్తే లేట్ అయిపోతుంది కాబట్టి ఆదర్శ్ ఈజ్ ఆల్సో హియర్, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో లెట్స్ కాల్, పక్క ఇంట్లోనే ఉంటుంది, చూద్దాం, లేకపోతే మాకు అయిపోయినట్టే. కాల్ చేస్తుంటే బయట ఉంది ఫోన్ ఎత్తకుండా. సో యు కెన్ సీ వస్తుంది ఇప్పుడు కిందకి. బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే. నీకు సర్ప్రైజ్ వ్లాగ్ గుర్తుపట్టారా లేదమ్మా? ఏంటి రెండు జెల్లు క్లిప్పులు డ్రెస్ వేసుకొచ్చింది నా బర్త్డే అది. చూస్తారు కదా స్త్రీలు, మీకు గుర్తుండే ఉంటుంది నేను సంక్రాంతి వీడియోస్లో మెన్షన్ చేశాను. సో తన బర్త్డే అని చెప్పేసి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసేసి అలా మాల్లో కొంచెం షాపింగ్ అండ్ దానికోసం గిఫ్ట్ దాన్నే తీసుకెళ్ళి చేశాను. బికాస్ నచ్చింది కొనుక్కుంటే బాగుంటుంది కదా, మనం ఏదో ఒకటి ఇచ్చి మళ్ళీ నచ్చకుండా అలా నాకు ఇష్టం ఉండదు. సో అందుకే దాన్నే తీసుకెళ్ళాను.
ఆ తర్వాత ఈవినింగ్ ఇట్స్ ఫ్యామిలీ టైం, అందరం కలిసి అమ్మమ్మ తాతయ్య వచ్చారు అని చెప్పేసి డిన్నర్కి బయటకు వెళ్ళాము. అందులోని ప్లాట్ఫామ్ 65 మా సైడ్, మేము ఉండే ఏరియా సైడ్ కొత్తగా లాంచ్ చేశారనమాట బ్రాంచ్. సో ఓకే, అమ్మమ్మ కూడా వచ్చారు కదా, ఒకసారి తీసుకెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాం. బట్ టూ మచ్ అంటే టూ మచ్ ఆఫ్ రష్ ఉంది అనమాట. మార్నింగే టేబుల్ బుక్ చేసుకోవాలి, ముందు కాల్ చేస్తే అవ్వలేదు. బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి ఓకే, అప్పుడు కొత్తగా అనిపించింది కొంచెం, బికాజ్ వీ హ్యావ్ ప్లాట్ఫామ్స్ అండ్ ట్రైన్ పైన ఫుడ్ వస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ, బికాజ్ ఆ ట్రైన్ రావడం, ఫుడ్ తీసుకురావడం అనేది వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతున్నారు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నాకైతే మెయిన్ కోర్స్ అంత నచ్చలేదు, నాట్ సాటిస్ఫైడ్, బట్ స్టార్టర్స్ బాగున్నాయి. సో మేము ఆర్డర్ చేసిన దాంట్లో అయితే స్టార్టర్స్ బాగా నచ్చాయి, బట్ మెయిన్ కోర్స్ నో ఫర్ మీ, నాట్ ఓన్లీ ఫర్ మీ, మా ఫ్యామిలీ ఎవరైతే వెళ్ళామో మా అందరికీ మెయిన్ కోర్స్ పెద్ద ఎక్కలేదు. బట్ అలా ఎంజాయ్ చేసేసి ఇంకా ఈవినింగ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. దట్స్ హాఫ్ మై డే హ్యాస్ బీన్ ఎండెడ్. ఇట్స్ వన్ ఆఫ్ ది డే, నేను చెప్తూనే ఉంటాను కదా ఎప్పుడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది డే. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో. ఇఫ్ యూ ఎంజాయ్డ్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యమౌనిక. మళ్ళీ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.